అనంతపురం జిల్లా కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి మున్సిపల్ పరిధిలోని 36వ వార్డు కౌన్సిలర్ల అభ్యర్థుల జాబితాను మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షాకీ, మాజీ పార్లమెంట్ సభ్యులు కర్నల్ నిజాం, ఎస్ఎండి ఇస్మాయిల్, వేముల ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. దేశమంతా కూడా ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉన్నాయి. మరి అందుకే ఈరోజు మొట్టమొదటిసారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీకి ఒక పాజిటివ్ ఓటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలంతా కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 85 నుంచి 90% గ్రామ పంచాయతీలు ఎన్నడూ లేని విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులందరూ కూడా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందారు. మరి అదే ఉత్సాహంతో ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోతా ఉన్నాం, అభ్యర్థులందరినీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు గడిచిన సంవత్సరంన్నర కాలంలోనే కదిరి మున్సిపాలిటీలో ఎన్నో మంచి కార్యక్రమాలు మేము చేయగలిగినాం, గర్వంగా చెప్పుకోగలుగుతూ ఉన్నాం. ఈరోజు కదిరి పట్టణ కట్టణ ప్రజల యొక్క కళ అయినటువంటి బైపాస్ రోడ్డును మేము సాధించగలిగినాం. ఈరోజు పనులన్నీ కూడా ప్రారంభమైనాయి. వచ్చే సంవత్సరం రోజుల్లో బైపాస్ రోడ్డును పూర్తి చేసి కదిరి ప్రజలకు అందించబోతా ఉన్నాం. 220 కోట్ల రూపాయలతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో గత 20-30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుని మేము సాధించగలిగినందుకు గర్వంగా ఈరోజు కదిరి పట్టణ ప్రజలందరినీ కూడా ఓట్లు అడగబోతా ఉన్నాం. మరి అంతేకాదు ఈరోజు కదిరి మున్సిపల్ పరిధిలో